హలో ఫుడీ బడీస్, ఇవాళ మనం గుంటూరులోని అమరావతి రోడ్లో ఉన్న లస్సీ షాప్కి అయితే వచ్చేసామండి. లస్సీ షాప్ మనకి చాలా స్టోర్స్ ఉన్నాయి. గుంటూరులో కూడా అయితే ఒక 5 to 6 స్టోర్స్ అయితే ఉన్నాయి. అండ్ అవుట్ ఆఫ్ గుంటూరులో కూడా, అవుట్ ఆఫ్ స్టేషన్ మనకి చాలా విజయవాడలో కానీ అట్లా నియర్ బై ప్లేసెస్ అన్ని చోట ఉన్నాయి. కాబట్టి మీకు లస్సీ షాప్ గురించి అయితే ఒక ఐడియా రావడానికి వీడియో సరిపోతుంది. అండ్ మీరు గుంటూరు వాసులు అయితే కనుక ఎక్స్క్లూసివ్గా ఈ స్టోర్ ఎలా ఉంటుందో అయితే చక్కగా అర్థమైపోతుంది. అండ్ మీరైతే ఇంటీరియర్స్ చూస్తున్నారండి, చూసారు కదా ఈ స్టోర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి సెల్ఫ్ సర్వీసేనండి. వాళ్ళు మనకి మనం ఆర్డర్ చేసిన ఐటెం వచ్చినప్పుడు దే విల్ జస్ట్ కాలర్స్ ఐటెం పేరుతో పిలుస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బెల్జియం చాక్లెట్ ఆర్డర్ చేస్తే బెల్జియం చాక్లెట్ అని పిలుస్తారు. మనం అదే ఆర్డర్ చేస్తే కనుక వెళ్ళి తెచ్చుకోవాలి. అండ్ వీ షుడ్ ఓన్లీ త్రో ఇట్ ఇన్ ద డస్ట్బిన్, అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా వరకు థిక్ షేక్, మిల్క్ షేక్, కాక్టైల్స్, మాక్టైల్స్ కానీ, ఫలుదాస్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. ప్రోటీన్ షేక్స్ ఉంటాయి అండ్ కోల్డ్ కాఫీ, కపచినో అవన్నీ ఉంటాయి. లస్సీస్ కూడా ఉంటాయి. థిక్ షేక్, మిల్క్ షేక్స్ అయితే ఎన్ని వెరైటీస్ అయితే అన్ని వెరైటీస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. అండ్ థిక్ షేక్ వచ్చేసరికి కొన్ని చోట్ల కొంచెం ఎక్కువ థిక్గా ఉండడం వల్ల మనం ఎక్కువ కన్స్యూమ్ చేయలేము, కొంత ఎగుడ్గా అనిపిస్తుంది. అలా కాకుండా కొన్ని చోట్ల బాగా వాటరీగా ఉంటాయి. ఆ రెండు కాకుండా పర్ఫెక్ట్ మిల్క్ షేక్, పర్ఫెక్ట్ థిక్ షేక్ కావాలంటే కనుక మనకి లస్సీ షాప్లోనే దొరుకుతుందండి. ఫస్ట్గా అయితే బ్రాడీపేటలో పెట్టారు. బ్రాడీపేటలో అయితే జనాలందరూ అడిక్ట్ అయిపోయారనమాట, అంత బాగుండేది. అండ్ సేమ్ వే ఎక్కడ మీరు లస్సీ షాప్కి వెళ్ళినా మీకు సేమ్ బ్రాండ్ ఐటమ్సే దొరుకుతాయి, సేమ్ ప్రొసీజరే ఫాలో అవుతారనమాట. అంత చక్కగా ఉంటుంది దీంట్లోని టేస్ట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి మెన్యూ కార్డ్ అండి. లస్సీస్ అవన్నీ 40 రూపీస్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనకి థిక్ షేక్ ఫ్యాక్టరీలో మీరు ఒక థిక్ షేక్ తీసుకుంటే మనకి 250 దాకా పడుతుంది. అదే మనకి ఇక్కడ అయితే ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి, 50 రూపీస్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేసి ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. కొంతమందికి బనానా ఫ్లేవర్ ఎక్కువ నచ్చుతుంది, కొంతమందికి స్నికర్స్ ఆ ఫ్లేవర్ ఎక్కువ వీటిలో కావాలనుకుంటారు, పీనట్స్ కానీ అలాగా, అవి కూడా మనం కొద్దిగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. Thank you.
ఇదండి ఇవాళ వీడియో. చూడడానికే చాలా మౌత్ వాటరింగ్ అయితే అనిపిస్తుంది కదా, సో టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేసి అయితే చూడండి. మన వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. అంటిల్ దెన్ బై బై.